अबाई तंद की तल की ऊके पुराइ సైకిల్ మోటార్ కొనుమని పురమాయిస్తే సరేలే ఒక్కగానో ఒక కొడుకు పని మన తల్లి చెప్తే జగరాబాద్ తీసుకుపోయాడు వాళ్ళు ఇరవై వేల దగ్గర పెట్టుకొని తీసుకుపోతే వాడు టీవీఎస్ షోరూమ్ కు పోతలేడు. టీవీఎస్ అని కదా అంటే నేను మాట తప్పుతాడు. జగరాబాద్ పోయినాక పడిపోయినాక పక్కకి పల్సర్ సైకిల్ మోటార్ దగ్గర పెట్టినట్టు పైసలు లేలేనరా నాయన 20,000 తెచ్చినంటే నేను అన్ని కనుక్కున్నాను. నేను అంటే ముందు మా నాయన సైకిల్ మోటార్ ఇప్పిస్తాను. ఫ్రెండ్ కి అడుగుతాడు ఏమేమి కావాలి, ఏం తీసుకుంటే బాగుంటది అంటే పల్సర్ సైకిల్ మోటార్ దిల్రా గాలిలో పోయినట్లు పోతావు. ఏదో దొడ్డు దొడ్డు పాయలు ఉంటాయి అవేనా? దొడ్డు పాయలు అబ్బావాడు కొబ్బ ముంచుండ్రా నాయన. పైసలు లేదు, జియో ఫైనాన్స్ ఇస్తారంటే నాయన ఏం ప్రాబ్లం లేదు, రెండు సంతకాలు పెట్టు ఫైనాన్స్ ఓడిస్తాడు. పదిరోజులు బతుకుదేరు కాదు, చాలా మంది మల్చేల్పిన డిసిఎం లో అయితే ఫైనాన్స్ లో తెచ్చుకుంటారు. అది బతుకుదేరు కనుకో అవునా? కానీ షోక్ చేయడానికి అది కాదు అవునా? అది అయితే జైరాబాద్ నుంచి ఇక కాలు నేల కేసు రాసి బస్ స్టాండ్ కాడికి పోగానే తప్పదురా నాయన అని ఇప్పించిండు. తండ్రిని తెచ్చిండు. ఇంటి ఇంటి ముందర నీళ్లు చల్లారు పొద్దున్న షాడలు ఇంటి దాకా వచ్చిందా లేదా? అరే ఇదేం చెప్పింది మొత్తం ఈయన దగ్గర నీళ్ళు వెళ్తారు పొద్దున ఇట్లా డబ్బాలో తీసుకోండి, చెంపులో తీసుకోండి రాకీలు చూడడానికి. అలా నాయన కూడా అట్లా ఇట్లా పడేసింది ఇట్లా దిగేసి మండే వచ్చింది ఇట్లా పోతున్నాడు. చూద్దాం ఒకసారి మీ గురించి వాడుతున్నా మీకోసమే. రుయ్యు రుయ్యున్న బోయేటి బయ్యా అందరూ వినాలి రోరయ్యా. తిరువండలైనా పల్సరులైనా దిగుదండులైనా ఎప్పుదండులాంటివైనా జర మెల్లగ పోరా నాయనా. రుయ్యున్న బోయేటి బయ్యా అందరూ వినాలి రోరయ్యా. తిరువండలైనా పల్సరులైనా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూస్తే వస్తున్నప్పుడు చూసాము రోడ్డు మీద ఒక్కరికి హెల్మెట్ లేదు. ఒక సెల్ ఫోన్ కి జాగ్రత్త తినాల. ఒక సెల్ ఫోన్ కి 15,000 పెట్టుకున్నటువంటి స్మార్ట్ సెల్ ఫోన్ కి 400-500 ఆన్లైన్ లో బుక్ చేసి కవర్ వేసుకుంటున్నాం. కానీ మన జీవితం ఇది, ఎన్నో పుణ్యాలు చేస్తే గాని మన తల్లిదండ్రులకు గుట్టలేదు మనం. అయినా ఇంకా కూడా అజాగ్రత్తతో మన జీవితాలను రోడ్డు మీద రోడ్డు పాలు చేస్తున్నాం. మన మధ్యలోనికి గౌరవనీయులు ప్రతి ప్రోగ్రామ్ లో మమ్మల్ని అభినందించారు. అవునా? అందుకే తెలకుండా ఏము కుదార్థమున్నావు, ఏమి రసలేకుంటున్నట్టున్నావు. నాకేమో పెద్ద ఖుషిలో నిలబడుతున్నావు ఫ్రెండ్ ఎందుకు? అరే నాకు ఇంత ఖుషి కాదు. అరే మా కొడుకు ఎక్కడ పోయినా వాడు దమ్ము తీసుకోమాట. అరే నేను ఉరుకూరికి వచ్చిన ఇంట్లోకి వెళ్ళి ఉరుకూరికి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అరే నా టెన్షన్ నాకేమన్నా మన జరబాద్ ఆయన హెడ్ మాస్టర్ సపోర్ట్ చేసిండు. నేను దంబాటి మామ గురించి నీకు అవుతామే అడిగేవచ్చు. హెడ్ మాస్టర్ కాశ్యపూర్ పోయినాట, కాశ్యపూర్ పోయినాట మా భార్య లేదు ఇంట్లో. ఎక్కడ పోయినామో నేను నన్ను చెట్టింది పోయింది అక్కడ విగ్గిన ఎప్పటికి ఇంతేనా అయిపోతే ఎప్పటికంటే ఏం చెప్పుకుంటే ఆయన సంసారం ఉన్నది. నీకు చెప్తా మళ్ళీ వాళ్ళ వాళ్ళు చెప్తూ అయితే తెల్లారి వల్ల నా సంసారం. ఇప్పుడు నేను ఎందుకు సంతోషంగా ఉన్నావు పంచుకోవాలి. ఏం చెప్పాలంటే వాళ్ళ 10వ తరగతి పాస్ ఫెయిల్ 10వ తరగతి రిజల్ట్ వచ్చిన పాస్ ఫెయిల్ అంటే మాకు ఇంగ్లీష్ తక్కువ వస్తుంది. ఫస్ట్ వచ్చిన అంటే 2 మార్కుల్లో 6 రూర్లు వచ్చినాయట.
రెండు మార్కుల కారణులరా రెండు మరి ఏం స్వీట్ గిట్ ఏం తినబెడతలేవు నాకు స్వీట్ వీట్ నా కొడుకు తర్వాత మీరు అందరికి మళ్ళా తర్వాత ఊరికే దావత్ పెడతా మోతవర నారాయణ అంటే ఉత్తగా అనుకుంటున్నావు 300 ఎకరాలు ఉన్నది భూమి మోతవర నారాయణ మరి నాకు మోతవర నారాయణ అంటారు మలిసిన మీద అందరు పనే ఇట్లా ఏమంటున్నా నారాయణ నీ మోతవర చల్లగుండా గానీ అరే ఉండవని చెప్పింది మొత్తం తక్కువ చేయకూడదు మొదవారు నేను అందట్లో మొదవారు నారాయణ బాగారెడ్డి సాబు నుంచి తెలుసు నాకు మేము అంతా ఒక దగ్గర ఉంటుంటే బాగారెడ్డి సాబు పొరపాటున మేమంతా ఇడిపోయినాం గానీ అది మేమంతా కలిసి ఉంటుంటే నువ్వు మంచి పని చేసినావు గానీ నేను చెప్పింది ఇప్పుడు నువ్వు నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి దోస్తు నాకు అవును ఇక్కడ కనీసం రోడ్డు మీద దొరికే స్వీట్ హౌస్ లకి వెళ్ళాను ఎంత సోమ పాపిడి అన్న తెచ్చి తిన్న బిడ్డ బావా పేలాలు వంచుతా పేలాలు మోతేవారేమో ఎక్కువ గలవడుతుంది సంచి తెచ్చిన పేలాలు పిల్లల పిల్లలకు వంచుతా మరి మీకు పెద్ద మనుషులకు పంచాలంటే తప్పుతారు పైసలు అయితే బాగున్నా బాబు ఇది గమ్మతున్నది కొడుకు వచ్చి సార్ ఇక్కడ జనపద మండలం అంటే 8th క్లాస్ లో ఫస్ట్ వచ్చిన డాడీ మీ హెడ్ మాస్టర్ సార్ ఇప్పుడే కొడుకు చూడు ఒక నాన్న ఒక కొడుకు నంబర్ ఎక్కువ నంబర్ కొడుకున్నారు చూడు క్లాస్ లో పాస్ అయింది నా కొడుకు కూడా పోయినా ఏమో రిజల్ట్ వస్తాయి అంటే నీ కొడుకు వస్తే నీ దగ్గర కాదు నీ కొడుకు ఎలా పోయిండు ఏం కథను అంటే ఫెయిల్ అయిన ఇక ఫెయిల్ అయి ఉంటాడు లేక పాస్ అయితే ఇట్లా ఎంత వస్తుండే ఒక తండ్రి దగ్గరికి అరే కూడా టెన్షన్ పెట్టబడుతుంది నీకేం టెన్షన్ లేదు ఏం చేస్తావు చేయి ముందుగా ఇప్పుడు నా కొడుకు పాస్ అయ్యింది కదా చిన్నప్పటి నుంచి వానికి జర కష్టపడి సార్ సంబంధం సరే సరే పో నీ కలిసినప్పుడు పర్మిషన్ లో కాదు ఏమైనా షాబీ తప్పా అదే దొడుదొడు పోయాలంటే ఎక్కడెక్కడ వెళ్తుందో కదా అదో వీడు ఎవరు వీడు కార్తిక్ గారు ఉన్నాడు వీడు వీడు బన్ననారాయణ కొడుకున్నాడు అరే ఏమో ఈ బన్ననారాయణ ఇవ సోయలేదు ఏం లేదు చిన్న పోరగానికి ఇంత పెద్ద బండి పిచ్చాడు దొడ్డు దొడ్డు పయ్యలై వాడి గలిలో రుయా తిరిగి మొత్తం ఆగం గత్తరు లేపుతున్నాడు అవసరమా ఇంత చిన్న పోరగానికి ఇంత పెద్ద బండి అవసరమా వాడు చూస్తే 15-16 సంవత్సరాలు కూడా లేడు ఇంత పెద్ద బండి అవసరమా నీ మొదవారు సలగండి నీ మొదవారితో మొత్తం అంతా మీ పొరగానే అంత ఖరాబ్ చేస్తున్నావు ఇగో ఇప్పటిదాకా మావోని గోవానికి చెప్పి నన్ను ఎత్తి ఖరాబ్ అయిపోయింది మధ్యలో వీనుకోవని కలకల లేచినట్టున్నది సరే ఇప్పుడు నాకు నా కొడుకు నా ఇష్టం మీద బండ్లు లేకపోతే మీరు ఇప్పేయండి పైసలు లేకపోతే సర్పంచ్ దగ్గరకు పోయి 2 రూపాయల మిత్తికాడి తెచ్చుకోండి కానీ నన్ను ఎందుకు బాధ పెడుతున్నారు అంకె ఎనికి ఇప్పించినా అంటారు నువ్వు ఎనికి ఇప్పించినా అంటారు నా కొడుకు నా ఇష్టం అని చెప్పాక కూడా ఇంటే లేదు సురపెద్ద మనిషి సార్ చెప్పుండే వీళ్ళకి ఎంతగానో కలకాలు ఉన్నాయి మోతవారి నారాయణ గంట పూర్తి ఉండకపోతే వీళ్ళు ఎక్కడేమో కాబట్టి ఆ దిష్టి పూసలు అన్నది అట్టకపోతే మందికి చెప్పనికైనా సంసారం అయిపోతుంది ఇది నిన్నగాక మొన్ననే తెచ్చింది ఎక్కడన్నా నాకు అర్థం కాక ఎక్కడ నాలరా బాబు ఇట ఇటు చిన్న చిన్న హలో 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 ఈ ఎర్ర కలర్ పల్సర్ బండి నడుపుతున్నటువంటి బాబు ఎవరండి బండనారాయణ కొడుకు బండనారాయణ కొడుకు ఓ మీరు బండనారాయణనా మీ పేరు బండనారాయణ మలసిన్న నారాయణ గారు మీరు మేము చెప్పే జాగ్రత్త వినండి ఏమైంది సార్ బాగున్నారా బండి బండి కాదండి మేము 108 అంబులెన్స్ నుండి మాట్లాడుతున్నాం అయ్యో ఆగుండి సార్ ఆగుండి సార్ ఆగుండి సార్ 108 అంటే ఏంటి సార్ అది అంబులెన్స్ అండి అంబులెన్స్ నుండి మాట్లాడుతున్నాం సార్ 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 చెప్పండి సార్ అదేమి ఈ ఎర్ర కలర్ పల్సర్ బండి నడుపుతున్నాడు ఈ పల్సర్ బండి నడుపుతున్నటువంటి బాబు సార్ సార్ ఇక్కడ శేఖపూర్ కాడ రోడ్డు దాటుతున్నటువంటి ఒక ఒక వ్యక్తిని యాక్సిడెంట్ చేయడం వల్ల సార్ సార్ ఈ కింద పడిపోయి చాలా సీరియస్ ఉంటే మేము హాస్పిటల్కి వేసుకొస్తుంటే మార్గ మధ్యంలో ఈ బాబు చనిపోయాడండి నిజంగా చెప్తున్నారు సార్ నిజమే మాట్లాడుతున్నారు సార్ నిజంగా నిజం అండి మేము 108 అంబులెన్స్ నుండి మాట్లాడుతున్నాం మీరు జీరాబాద్ హాస్పిటల్ కి రండి సార్ సార్ నిజంగా చెప్పండి సార్ నిజంగా చెప్పండి నాకు ఒక్కనే సార్ నాకు నిజం నారాయణ గారు పాస్ అయ్యింది సార్ అనవసరంగా నేను బండి కొనిచ్చిన 100,000 రూపాయలు ఖర్చు పెట్టి కొనిచ్చిన సార్ వానికి హాస్పిటల్ దోస్తులు అర్థం సార్ చెప్పాను కూడా నేను పోతా